ఒకవైపు ప్రకృతి రైతులపై ప్రతాపాన్ని చూపిస్తే మరోవైపు రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారు. దీంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకునే సమయాల్లో కూడా రైతులను రైస్ మిల్లర్లు నిండా ముంచుతున్నారు. అమ్ముకునే సమయంలో 40 కేజీలు జోకాల్సిన వరి ధాన్యం బస్తా 43 కేజీలు తూకం వేస్తున్నారు. రైస్ మిల్లుకు చేరుకున్న తర్వాత ప్రతి ఒక లోడ్కు 40 నుంచి 60 బస్తాలను కోత పెడుతున్నారు. దీంతో రైతులకు డబ్బులు చెల్లించే సమయంలో 30 నుంచి 40 వేల రూపాయలు తక్కువ రావడంతో సదర్ రైస్ మిల్లు యజమానిని రైతులు అడగ్గా మీరు పంపిన తరుగుపోను మిగతా తూకం వేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని, లేని పక్షంలో మీ యొక్క ధాన్యాన్ని మీరే తీసుకెళ్లి ఎక్కడైనా అమ్ముకోండి అని రైస్ మిల్ యజమానులు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా రామాయంపేటలో స్థానిక వివేకానంద విగ్రహం దగ్గర ఏబీవీపీ జెండాను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓంకార్ ఆవిష్కరించారు. 1949 జూలై 9 ఢిల్లీ యూనివర్సిటీలో 4 విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని ఆయన కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతో మంది విద్యార్థి నాయకులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థి ఉద్యమాలకే కాకుండా ఫ్రంట్లైన్ వర్కర్లుగా ఏబీవీపీ కార్యకర్తలు తమ వంతు బాధ్యతను నిర్వహించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏబీవీపీని స్థాపించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 73 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది విద్యార్థి నాయకులను పొడగొట్టుకున్నా కానీ ఇంతవరకు భావజాలాన్ని మాత్రం చెప్పుకొస్తున్న రోజులలో, అలాగే యువత అంతా పెన్నుని వదిలేసి గన్నులు పట్టుకుంటున్నటువంటి ఒక రోజులలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఓం ప్రకాష్ బిర్లా అనే ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ ద్వారా ఢిల్లీ యూనివర్సిటీలో 1949 స్థాపించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మన యొక్క భారతదేశంలోని యువత దేశ సమైక్యతను చాటాలని, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో ఏబీవీపీని స్థాపించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 73 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది విద్యార్థి నాయకులను